అనేక ఏళ్లుగా సమర్థవంతంగా విజయవంతంగా విధులను నిర్వహిస్తున్న వీవోలను విధుల నుంచి తొలగించడం దారుణమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. విధుల నుంచి తొలగించిన వీవోలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆనందను ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాకాని మీడియాతో మాట్లాడుతూ పరిపాలనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆలోచనలకు భిన్నంగా మీరు వ్యవహరిస్తే మిమ్మల్ని ఎన్నుకున్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సభ్యులకు సంబంధించినటువంటి ఆ గ్రూపులకు సంబంధించినటువంటి అకౌంట్లు లావాదేవీలు నిర్వహిస్తూ వాళ్ళకి బ్యాంకు నుంచి లోన్లు మంజూరు చేయించి తీసుకొచ్చి ఇప్పించేటువంటి వివోఏల కడుపు కొట్టేటువంటి విధంగా ఈరోజు వాళ్ళని బలవంతంగా తీసివేయడం, గ్రామాల్లో ఉన్నటువంటి స్వయం సహాయక గ్రూపులకు సంబంధించినటువంటి మహిళల సంఘాలు మెజారిటీ ఉన్నా సరే ఏపీఎంఎల్ని సీసీల్ని పంపించి వాళ్ళని బెదిరించి వాళ్ళని బలవంతంగా విధుల నుంచి తొలగించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇది మంచి పద్ధతి కాదు, మంచి విధానం కాదు, ఎన్నో సంవత్సరాలుగా దానిని కనిపెట్టుకుని పాపం ఎన్నో రోజులుగా 3,000 నుంచి 5,000 వరకు పనిచేసినటువంటి వాళ్ళని ఈరోజు బలవంతంగా తొలగించి వేయడం సమంజసం కాదు అని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి గనక జిల్లా కలెక్టర్ గారు న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. తొలగించినటువంటి వీవోలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే తొలగించాలనే ప్రయత్నాలు ఏదైతే జరుగుతున్నాయో ఆ ప్రయత్నాలను విరమించుకోవాలని, తొలగించినటువంటి వీవోలని వెంటనే విధుల్లో చేర్చుకునేటువంటి విధంగా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. రెండవది ఫీల్డ్ అసిస్టెంట్. ఈరోజు అనేక సంవత్సరాలుగా పాపం ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తూ గ్రామాలకు సంబంధించి రైతులకు అవసరమైనటువంటి వివిధ వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి ఉపాధి హామీ పనులను నిర్వహిస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లని ఈరోజు తొలగించేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ని తొలగించడానికి నియమ నిబంధనలు ఉన్నాయి. ఏదైనా సోషల్ ఆడిట్లో 10,000 మించి రికవరీ వచ్చినా లేదా పనులు సక్రమంగా నిర్వహించకపోయినా వాళ్ళని తొలగించాలి. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి ఈరోజు దారుణమైనటువంటి పరిస్థితి, నేరుగా సర్వేపల్లిలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఎటువంటి అధికారం లేకపోయినా ఆయన ఉత్తరాలు ఇవ్వడం, ఆ ఉత్తరాల ప్రకారం తీసేసి వేరే వాళ్ళని నియమించడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈరోజు వాటికి రాజకీయాలకి అభివృద్ధి పనులకి తావు లేకుండా చేయండి. ఎవరినైతే తీశారో నియమ నిబంధనల నుంచి వాళ్ళని తొలగించమని చెప్పాం. ఎందుకంటే ఈ మధ్యన చూసాం ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధించి ఒక దళితుడి దగ్గర 3,00,000 రూపాయలు సోమిరెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు అమ్ముకుంటున్నారు, వివోఏ పోస్టులు అమ్మకానికి ఉన్నాయి, అంగన్వాడీ టీచర్లు అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి వీటితో పాటు మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు పాపం జీతాలు వచ్చినా రాకపోయినా ఇచ్చినా ఇవ్వకపోయినా అనేక సంవత్సరాలుగా పాపం వాళ్ళ కడుపు మార్చుకొని విద్యార్థులకు భోజనం పెట్టినటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి, మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సంబంధించి వాళ్ళని తొలగించడానికి ఉత్తర్వులు ఇస్తున్నారు. కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి మీరు ఏం నిర్ణయం తీసుకుంటారు, మధ్యాహ్న భోజనానికి సంబంధించి నిర్వాహకులకు సంబంధించి ఏం తీసుకుంటారు, అదేవిధంగా పాపం ఇన్ని సంవత్సరాలుగా కనిపెట్టుకున్నటువంటి వీవోఏల గురించి ఎటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పి ఈ మూడు విషయాలు కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. కాబట్టి వెంటనే స్పందించి ఆదేశాలు ఇచ్చి మేము ఆశిస్తున్నాం, జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందిస్తారని చెప్పి ఈరోజు ఆయన పాజిటివ్ గా స్పందించడం జరిగింది. అన్నిటి మీద చర్యలు తీసుకుని విచారించి న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ అటువంటి పరిస్థితులు కొనసాగకపోతే న్యాయ పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉంటాం, తప్ప ఎవరిని విడిచిపెట్టేది ఉండదు. మా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాం, రాజ్యాంగేతర శక్తుల్లాగా ప్రవర్తిస్తామని చెప్తే ఉపేక్షించేది ఉండదు. కాబట్టి ఈ మూడు డిమాండ్లతో పాటు చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు ప్రజలకి. ఈరోజు దాదాపుగా వాలంటీర్లకి 5,000 రూపాయలు జీతం ఇస్తే నేను 10,000 రూపాయలకు పెంచుతానన్నాడు. చాలా మంది ఆశించారు కానీ వాళ్ళకి జీతాలు ఆగిపోయాయి. ఇప్పుడు వాలంటీర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలే డోరాయమానంగా తయారయ్యాయి. కాబట్టి వాలంటీర్కి సంబంధించి చెప్పినటువంటి మాట ప్రకారం 10,000 రూపాయల జీతం ఇచ్చి వాళ్ళని కొనసాగించేటువంటి విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు పాపం ఇన్ని సంవత్సరాలుగా దాదాపుగా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మద్యం దుకాణాల్లో 15,000 మంది ఉన్నారు ఈ రాష్ట్రానికి సంబంధించి. దానికి సంబంధించి మీరు చర్యలు తీసుకుని 1,000 మందికి పైగా ఈ జిల్లాలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి మీరు చర్యలు తీసుకుని వాళ్ళని కొనసాగిస్తారా, లేదా వాళ్ళకి ప్రత్యామ్నాయానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు పోయేటువంటి ప్రమాదం ఏర్పడింది కాబట్టి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పిస్తారనేటువంటి దాని మీద స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవి ప్రధానమైనటువంటి అంశాలు, ఎక్కడా లేవు, ఎప్పుడు జరగనటువంటివి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ పరిపాలనలో భ్రష్టు పట్టించేటువంటి విధంగా నేరుగా
అసలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇవ్వాల్సినటువంటి కార్యనిర్వాహక విభాగానికి సంబంధించి అధికారులు కనిపించడం లేదు. అధికారులకు సంబంధం లేకుండా నేరుగా ఉత్తర్వులు జారీ చేసేటువంటి పరిస్థితి శాసనసభ్యులకు ఏర్పడింది. రాజ్యాంగం ఎక్కడ వీళ్ళకి ఇటువంటి హక్కు కల్పించిందో తెలియటం లేదు. కాబట్టి ఈరోజు అన్నిటినీ నిర్వీర్యం చేస్తా, ఓ రెడ్ బుక్ ఒకటి పట్టుకొని ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అనుసరిస్తా, మేము ఇష్టారీతంగా వ్యవహరిస్తామంటే ఈరోజు ఎవరైనా ప్రజలు కూర్చోబెడితే అక్కడ కూర్చున్నారు తప్ప మీ శక్తి సామర్థ్యాలతో మీరు కూర్చోలేదు అక్కడ. కాబట్టి ప్రజల యొక్క ఆలోచనలకు భిన్నంగా మీరు వ్యవహరిస్తే మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని ఉపేక్షించరు. కాబట్టి తప్పనిసరిగా వీఓఎలకు సంబంధించి ఎవరినైతే తొలగించారో వాళ్ళని వెంటనే విధుల్లో చేర్చుకోవాలి. మళ్ళా భవిష్యత్తులో ఇటువంటి వీఓఏకి ఇటువంటి ఇబ్బంది కలగడం కానీ ఉద్యోగాన్ని తొలగించేటువంటి చర్యలకు స్వస్తి పలకాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మీరు అమ్ముకోవడం, అమ్ముకున్న తర్వాత 3 లక్షలకు అమ్ముకున్నాడని చెప్పి పింఛలేనటువంటి దళితుడు ఈ రోజు కేసు పెడితే దాని మీద తన ప్రెస్ మీట్లో మాట్లాడితే దాని మీద కేసు పెట్టారు. దానిని వాట్సాప్ లో ఫార్వర్డ్ చేశానని 82 నన్ను కేసు పెట్టారు. కాబట్టి ఇటువంటి కేసులకు భయపడేటువంటి పరిస్థితి ఉండదు. తమరు చిలకొట్టడం మానేస్తే మంచిదని చెప్పి సోమిరెడ్డికి హితవు చెప్తున్నాం. మీ పార్టీకి మేము అన్నిటికీ డబ్బులు దండుకుంటాం, అడిగినటువంటి వాళ్ళ మీద మాత్రం కేసులు బనాయిస్తాం, లేదు అనుకుంటే వదిలిపెట్టమనంటే మిమ్మల్ని విడిచిపెట్టేది ఉండదు. కాబట్టి ఎవడు ఏమనేది లేకుండా ప్రతి పోస్టుకి ఇదిగో ఈ కౌంటర్లో ఇంత డబ్బు కడితే మీకు ఈ కాగితం ఇస్తామని చెప్పి లెటర్లు ఇచ్చి ఈరోజు వాళ్ళని ఏదైతే కడుపు కొట్టారో పాపం ఫీల్డ్ అసిస్టెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళని వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలి. లేదు అనుకుంటే ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం, జిల్లా కలెక్టర్ సమాధానం కోసం వేచి చూస్తాం, లేకపోతే న్యాయ పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వీఓఏల విషయంలో కానీ అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ల విషయంలో కానీ మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి నిర్వాహకుల విషయంలో కానీ ఎవరు కూడా ఈరోజు వాళ్ళని తొలగించినటువంటి వాళ్ళని విధుల్లో చేర్చుకోండి. భవిష్యత్తులో అటువంటి తొలగింపుల్ని ఆపుజేయండి అని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు మీరు నియమించినటువంటి వాళ్ళు అడ్డంగా దోచుకుంటున్నారు, దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ ఉన్నాయి. కాబట్టి వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈరోజు దారుణంగా ఇళ్లనైతే నేరుగా కూల్చివేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎవరితో సంబంధం లేకుండా నేరుగా తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళు కూల కడుతున్నారు. ఎప్పుడు జరగలేదు ఇటువంటి కార్యక్రమాలు. ఈరోజు కొత్త పొంతలు దక్కుతుంది. ఈరోజు అరాచకం, అవినీతి ఆంధ్ర రాష్ట్రం మారిపోయింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వీటిని అడ్డుకోవాలని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగానికి, జిల్లాకు సంబంధించినటువంటి ఈరోజు డిస్టిక్ హెడ్ కాబట్టి జిల్లా కలెక్టర్ గారిని కోరాం. జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. మేము అనుకుంటున్నాం ఆదేశాలు ఇచ్చి ఇవి నియంత్రిస్తాడని చెప్పి లేని పరిస్థితుల్లో తప్పనిసరిగా న్యాయ పోరాటం చేసి ఎవరినైతే వీఓఎలను తొలగించారో వాళ్ళని పునర్నిర్మించడానికి, ఎవరినైతే ఫీల్డ్ అసిస్టెంట్ తొలగించారో వాళ్ళని పునర్నిర్మించడానికి, ఎవరైతే మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సంబంధించి ఇప్పటి వరకు తొలగించారో ఎవరిని తొలగించాలని చూస్తున్నారో వాటి అన్నిటి మీద కూడా న్యాయ పోరాటం చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. తప్ప మీరు ఆడిందే ఆట పాడిందే పాటగా మీరు వ్యవహరిస్తూ మీరు కలెక్షన్లో బిజీగా మాకు డబ్బులు ఇస్తేనే మేము పదవులు ఇస్తాం అన్నట్టుగా వ్యవహరించడం సరైనటువంటి పద్ధతి కాదు. వాటిని ఖండిస్తున్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో జిల్లా వ్యాప్తిగా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను, నాతో పాటు మిగిలినటువంటి గతంలో శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వాళ్ళందరం కూడా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈ వర్గాలకు సంబంధించి వీఓఏలకు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లకు కానీ, అదేవిధంగా ఉన్నటువంటి మధ్యాహ్న భోజన నిర్వాహకులకు కానీ, వాలంటీర్లకు కానీ, మద్యం షాపుల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు కానీ అండదండగా నిలిచి వాళ్ళకు సంబంధించి పోరాటం చేసినా సరే వాళ్ళ హక్కులు సాధించడానికి తీవ్రంగా కృషి చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 798 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు, 50% ఆఫ్ టీ షర్ట్స్ 2 250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3 999 రూపాయలకే, ట్విల్స్ షర్ట్స్ 2 899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.